వైద్య రంగంలో విశేష సేవలు అందిస్తూ సామాజికంగాను నేను ఉన్నాను అంటూ కరోనా మహమ్మారిపై పోరాటానికి తన వంతుగా 100,000 రూపాయలు ఇచ్చిన డాక్టర్ సురేందర్ గారి మాటల్లోనే విందాం. కరోనాపై ప్రజలకు తగు జాగ్రత్తలు సూచనలు ఇస్తున్నారు. ప్రస్తుతం మనము అందరం కూడా బాధపడుతున్న వ్యాధి ప్రపంచమొత్తంగా పాండమిక్ పరిచిన కోవిడ్-19 అంటే కరోనా వైరస్ ద్వారా వచ్చింది. ఈ వైరస్ ప్రస్తుతానికి స్వతహాగా వైరస్ అది తయారైందా లేదా ఇంకా మనిషే వేరే కారణంలో చేశాడన్న పాయింట్ కూడా ఇంకా మనకు తెలియదు. కాబట్టి దాని నివారణ కానీ ట్రీట్మెంట్ కానీ ఇంకా తీసుకు చెప్పాలంటే తగిన జాగ్రత్తలు కూడా పూర్తిగా మనకు అవగాహన లేదు అని నా ఒపీనియన్. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం చేయాల్సిందల్లా ఏంటంటే ప్రస్తుతానికి కనుగొన్న కొన్ని పాయింట్స్ పరిశుభ్రత, సోషల్ డిస్టెన్స్, క్లీనింగ్ రెగ్యులర్లీ ఇటువంటి కొన్ని విషయాలు కంపల్సరీ పాటించాల్సిందే. కానీ ఈ పాటించిన మాత్రాన్ని కంప్లీట్గా మనకు 100% ఫుల్ ప్రూఫ్ అని ఇంకా చెప్పలేకపోతున్నాము. దాని ట్రీట్మెంట్ అంతో ఇంతో కొన్నిట్లో వచ్చింది, లైక్ హైడ్రాక్సిక్లోరోక్వైడ్, కొన్నిసార్లు స్టెరాయిడ్స్ అని, కొన్ని ఈ రెమ్డెసివిర్ అనే మెడిసిన్, అవి కొన్ని పనిచేస్తున్నాయి. కానీ ఏది ఎంత చేసినా కానీ ఎవరికి ఈ వ్యాధి ఎట్లా సోకుతుంది, ఆ వ్యాధిని ఎట్లా 100% ట్రీట్మెంట్ చేయగలము, ఎంతవరకు మనం వాళ్ళని బయట తీసుకురాగలము, మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకు వ్యాధి సోకుద్దా లేదా, ఆ వ్యాధి మూలాన మిగతా వాళ్ళకి ఎంత వస్తుంది అన్న పాయింట్ కూడా మనకి ఇంకా క్లారిటీ లేదు. కాబట్టి తగిన జాగ్రత్తలు అందరం తీసుకుంటూ ఉన్న కొద్ది ప్రిన్సిపల్స్, శుభ్రంగా ఉండడము, చేతులు క్లీన్ చేసుకోవడము, ప్రతి పాయింట్ కూడా గ్లౌజ్ వేసుకోవడము, తర్వాత డిస్టెన్స్ మెయింటైన్ చేయడము, పరిశుభ్రత అనేదాన్ని చాలా ఇవ్వడమే కాకుండా మన పూర్వం 1000 సంవత్సరాల క్రితం మనకు వేదాల్లో చెప్పిన దాన్ని మనం కొంత అవగాహన తీసుకొని దాన్ని పాటిస్తే బహుశా మనం చాలా మటుకు బయటపడే అవకాశం ఉంది. ప్రివెంటివ్ మెజర్స్ పాటిస్తూ సోషల్ డిస్టెన్సే కానీ, గ్లౌజ్ వేసుకోవడమే కానీ, లేకపోతే శానిటైజర్ యూజ్ చేయడమే కానీ, సోప్తో కరెక్ట్గా 20 మినిట్స్ 20 సెకండ్స్ కడుక్కోవడమే కానీ, అండ్ అనవసరంగా పబ్లిక్లో మింగిల్ కాకుండా ఈవెన్ ముఖ్య విషయాలను దూరంగానే మేనేజ్ చేసుకోవడం, ఇటువంటివన్నీ పాటిస్తూ కూడా మనం చేసిన తర్వాత కూడా అన్ని విధాల అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా భగవంతుడు దయలేనిది మాత్రం మనము ఈ ప్రస్తుత పరిస్థితి నుంచి బయటపడే అవకాశం లేదు. నిన్నటి వార్త ప్రకారం కూడా 800 200 వరకు పాజిటివ్ వచ్చింది, ఏ ఒక్కరికి సింప్టమ్స్ లేవు. ఆ పాజిటివ్ వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఎంతమందికి దాన్ని సోకిస్తారో కూడా తెలియదు. సో అటువంటి విషయాలు ఎన్నో వస్తున్నాయి, అంటే మనకు తెలియని విషయాలు ఇంకా చాలా ఉన్నాయి అన్నది మాత్రం మనం గమనించి అతి జాగ్రత్తగా ఉండి భగవంతుడి మీద విశ్వాసం పెట్టి ఇంకా మనం చేయాల్సిన మన ధర్మాన్ని కూడా తప్పకుండా తప్పించుకొని ఏదో పారిపోయి చేస్తాం. ఎమర్జెన్సీలో మేము ట్రీట్మెంట్ చేయాల్సిందే, అట్లాగే మీరు మీ వ్యవస్థలో మీరు మీరు పనిచేయాల్సిందే. ధర్మము చేస్తూ కాపాడుతూ మనల్ని మనం కాపాడుకుంటూ ఇతరులను కాపాడుతూ మన జీవితాన్ని గడుపుకోవాల్సిందే. అండ్ ఇది ఎప్పుడు ఎంతకాలం మనం చెప్పేది కూడా మన పరిస్థితులు లేదు. అయ్యేంత వరకు బహుశా 1 నెల 2 నెలలు 3 నెలలు 6 నెలలు కూడా చెప్పలేము. అంతవరకు మాత్రం ఓపికతో భగవంతుడి మీద నమ్మకం పెట్టి విశ్వాసం పెట్టి మనము ఈ జాగ్రత్తలు పాటిస్తూ గడపడమే, దీనికి వేరే మార్గం కనబడలేదు.